హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో థర్డ్ చాప్టర్ గసాబా మరియు కసాగులో అభ్యాసం త్రీ పాయింట్ వన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఈ కింద ఇవ్వబడిన సంఖ్యలలో రెండు మూడు మరియు ఆరుచే నిశేషంగా భాగించబడే సంఖ్యలేవి సో మనకు తెలుసు కదా భాజనేత సూత్రాల్లో చూసాం కదా రెండు మూడులతో భాగించబడితే ఒక సంఖ్య ఆ సంఖ్య ఆరు చేత కూడా నిశేషంగా భాగించబడుతుందని చూసాం కదా మరి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ సో ఇవ్వబడిన సంఖ్య అనేది రెండుతో భాగించబడుతుందా అంటే భాగించబడుతుంది ఎందుకు అని అంటే చివరిలో చూసాం కదా ఇక్కడ సరి సంఖ్య ఉంది సో రెండు చే భాగించబడాలి అంటే చివరిలో సరి సంఖ్య ఉండాలి అంటే సున్నా రెండు సున్నా అనే సరి సంఖ్య అని చెప్పకూడదు కాబట్టి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఓకే ఈ సంఖ్యలు ఉంటే రెండుతో భాగించబడుతుందే అని భాజనీయత సూత్రాల్లో చూశాం కదా సో చివరిలో రెండు ఉంది కాబట్టి ఈ సంఖ్యలో ఈ సంఖ్య అనేది రెండుచే భాగించబడుతుంది మరి మూడు వచ్చే భాగించబడుతుందా అని ఎలా చెప్పగలం చూద్దాం అసలు భాగించబడుతుందో లేదో సో భాగించబడాలి తుందో లేదా అని చెక్ చేయడానికి మనం ఏం చేస్తాం సంఖ్యలోని అంకెల మొత్తాన్ని యాడ్ చేస్తాం ఓకే సో ఇవి సంఖ్యలోని అంకెల మొత్తం టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ థర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ సో సంఖ్యలోని అంకెల మొత్తం మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య అనేది మూడుతో కూడా భాగించబడుతుంది సో రెండు మరియు మూడులతో భాగించబడితే ఆరుతో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఈ సంఖ్య రెండు మూడు మరియు ఆరుచే నిశ్చేషంగా భాగించబడుతుంది ఈ విధంగా భాగాహారం చేయకుండానే మనం ఒక సంఖ్య అంకెలతో భాగించబడుతుందో లేదో చూస్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ నంబర్ చూడగానే మీకు ఒకటి మైండ్కి వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ ఆ సంఖ్యలో ఏ అంకెలు అయితే ఉన్నాయో ఈ సంఖ్యలోనూ అదే అంకెలు ఉన్నాయి ఇక్కడ రెండు ఉంది కదా సో ఇక్కడ ఒక రెండు ఉంది అలాగే ఇక్కడ ఒక రెండు ఉంది ఇక్కడ ఒక రెండు ఉంది ఇక్కడ మూడు ఉంది ఇక్కడ మూడు ఉంది ఏడు ఉంది ఇక్కడ కూడా ఏడు ఉంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది నైన్ ఉంది నైన్ ఉంది సో ఈ సంఖ్యలో ఏ నంబర్లు అయితే ఉన్నాయి ఈ సంఖ్యలో కూడా అదే నెంబర్లే ఉన్నాయి అంటే చివరిలో రెండు ఉంది కాబట్టి రెండు చేత నిశేషంగా ఈ సంఖ్య భాగించబడుతుంది అలాగే ఈ అంకెలు కూడినప్పుడు మనకు ఇరవై నాలుగు వచ్చినాయి కదా సో ఈ అంకెలు కూడా కూడదాం సో వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ అనేది త్రీతో భాగించబడుతుంది కాబట్టి మూడుతో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది సో రెండు మూడులతో ఈ సంఖ్య భాగించబడితే ఆరు చేత కూడా భాగించబడుతుంది ఓకే మరి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ సంఖ్యలో ఈ సంఖ్యలో ఏ ఏ నంబర్లు ఉన్నాయో ఆ నెంబర్స్ ఈ సంఖ్యలో కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ సంఖ్య కూడా ఇక్కడ చివరిలో రెండు ఉంది కాబట్టి రెండు చే భాగించబడుతుంది అంకెలు మొత్తం ఇరవై నాలుగు అవుతుంది కాబట్టి మూడు చే భాగించబడుతుంది రెండు మూడు భాగించబడితే ఈ సంఖ్య నిశేషంగా చే కూడా భాగించబడుతుంది సో ఇది చూద్దాం ఇప్పుడు ఇక్కడ చివరిలో నాలుగు ఉంది కాబట్టి రెండు చేత భాగించబడుతుంది నాలుగు అనే సరి సంఖ్యనే కదా సో నా సరి సంఖ్య చివరిగా ఉంటే చే భాగించబడుతుంది ఆ సంఖ్య మరి ఈ సంఖ్యలోని అంకెల మొత్తం మూడు చే భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా మూడు చే భాగించబడుతుంది ఇది భాజని మూడు యొక్క భాజినత సూత్రం కదా సో అంకెల మొత్తం చేద్దాం సో వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ జీరో సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ వన్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీ సో ఈ థర్టీ అనేది మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది కూడా మూడు చేత భాగించబడుతుంది అంటే రెండు మరియు మూడులతో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య ఆరు చేత కూడా భాగించబడుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చివరిలో రెండు ఉంది అంటే రెండు అనే సరి సంఖ్య కదా సో చివరిలో సం రెండు అనే సరి సంఖ్య ఇలాంటి సరి ఉంటే రెండు చే భాగించబడుతుంది సంఖ్య మొత్తం అనేది మనం ఇంతకుముందు భాజనీయత సూత్రాల్లో చూసాం కదా సో మూడుతో భాగించబడుతుందో లేదో చూద్దాం సంఖ్యలోని అంకెల్ని మొత్తం చేసి ఆ మొత్తం వచ్చిన మొత్తం అనేది మూడుచే భాగించబడితే ఈ సంఖ్య కూడా మూడుచే భాగించబడుతుంది అని చెప్పాం కదా సో మొత్తం చూద్దాం త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ థర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ సో మొత్తం ట్వంటీ ఫోర్ వచ్చింది కదా ఈ ట్వంటీ ఫోర్ మూడేళ్ళ సారీ మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు సో మూడుచో మూడు చే భాగించబడుతుంది కదా ఈ అంకెల మొత్తం ఇరవై నాలుగు అనేది సో ఇరవై నాలుగు వచ్చింది కదా ఆ ఇరవై నాలుగు అనేది మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య మూడు చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చు సో రెండు మూడు చే భాగించబడితే ఆ సంఖ్య నిశ్చేషంగా ఆరు చేత కూడా భాగించబడుతుంది అని అర్థం కదా సో ఇది కూడా రెండు మూడు మరియు ఆరు చేత భాగించబడుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చివరన రెండు ఉంది సో అన్ని అంకెలకి ఉన్నట్లే ఇక్కడ కూడా సరి సంఖ్య ఉంది ఈ సరి సంఖ్య ఉన్న ఉన్ ఉంది కాబట్టి టూతో భాగించబడుతుంది ఈ సంఖ్య మొత్తం మరి త్రీతో భాగించబడుతుందో లేదో చూద్దాం సో ఎయిట్ ప్లస్ ఈ టూ జీరోస్ చేసిన ఎయిటే వస్తుంది కదా సో ఇక్కడ ఫైవ్ ఫైవ్ టెన్ అవుతుంది టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ఈ ట్వంటీ అనేది త్రీతో భాగించబడదు సో ఈ సంఖ్యలోని అంకెల మొత్తం ఇరవై వచ్చింది కదా ఈ ఇరవై అనేది మూడుతో భాగించబడదు భాగించినా కూడా మనకు నిశ్శేషంగా భాగించబడదు అంటే ఎంతో కొంత శేషం వస్తుంది కాబట్టి మూడు చేత భాగించబడదు కాబట్టి రెండు చేత మాత్రమే భాగించబడుతుంది మూడు చేత భాగించబడదు ఈ రెండింటితో భాగించబడితేనే మనకు సిక్స్తో భాగించబడుతుంది కాబట్టి దీంతో భాగించబడలేదు కాబట్టి సిక్స్తో కూడా ఈ సంఖ్య అనేది భాగించబడదు ఓకే అది ఆన్సర్ అవుతుంది సో ఈ సంఖ్య రెండు చే భాగించబడినప్పటికీ మూడు చే భాగించబడదు సో ఆరు చే కూడా నిశేషంగా భాగించబడదు ఓకే నెక్స్ట్ ఇక్కడ నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు ఇది ఇక్కడ చివరిలో ఫైవ్ ఉంది ఫైవ్ ఉంటే ఇది బేసి సంఖ్య బేసి సంఖ్య అనేది రెండుతో భాగించబడదు నిశేషంగా సో మరి రెండు మరి మూడుతో భాగించబడితేనే ఆరుతోనూ భాగించబడుతుంది కానీ ఇక్కడ రెండుతో భాగించబడలేదు కాబట్టి ఈ సంఖ్య ఆరుతో కూడా భాగించబడదు మరి మూడుతో భాగించుతుందో లేదో చూద్దాం సో అంకెల మొత్తం ఎంత సంఖ్యలోని అంకెల మొత్తం ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ సో పదహైదు అనేది మూడు చేత భాగించబడుతుంది ఐదుల పదహైదు కాబట్టి బా నిశేషంగా భాగించబడుతుంది శేషం జీరో వస్తుంది కాబట్టి ఈ సంఖ్య మూడుతో భాగించబడుతుంది ఓకే ఇప్పుడు ఈ చివరి సంఖ్య చూద్దాం సో ఇక్కడ చివరిగా చూస్తే చివరిలో ఉండే సరి సంఖ్య సరి సంఖ్య కాబట్టి టూతో భాగించబడుతుంది ఈ సంఖ్య మొత్తం కావాలంటే మీరు ఇలా వేసుకొని చూడండి ఈ విధంగా వేసుకుని చూస్తే నిశేషంగా భాగించబడుతుంది శేషం ఇక్కడ జీరో వస్తుంది మరి త్రీతో భాగించబడుతుందంటే ఈ సంఖ్యలోనే అంకెల మొత్తం ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది మూడు యొక్క గుణిజం కాదు అంటే మూడుతో భాగించబడదు ఇరవై ఐదు అనేది కాబట్టి శేషం సున్నా రాకుండా ఎంతో కొంత వస్తుంది సంఖ్య వస్తుంది కాబట్టి ఇది ఈ సంఖ్య నిశేషంగా మూడుతో భాగించబడదు మరి రెండు మూడులతో భాగిస్తేనే కదా సిక్స్తో భాగించబడేది కాబట్టి సిక్స్ ఇక్కడ మూడుతో భాగించబడలేదు కాబట్టి సిక్స్తో కూడా భాగించబడదు అంటే ఈ సంఖ్య రెండుతో మాత్రమే భాగించబడుతుంది మూడుతోనూ ఆరుతోనూ భాగించబడదు కావాలంటే మీరు ఇలా వేసుకొని ఈ సంఖ్యని ఇక్కడ వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ చూద్దాం